లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తును స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తును కొనియాడిన భక్తులు. నగర ప్రజల తాగునీటి ఎద్దడి లేదు. అలీసాగర్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే. వరి ధాన్యానికి 500 బోనస్ ప్రకటించాలి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రశాంత్ రెడ్డి. మైనర్ బాలుడు ప్రాణాల మీదకు తెచ్చిన కూలి పని. నిద్రపోతున్న కార్మిక శాఖ, వత్తాసు పలుకుతున్న యూనియన్ నాయకులు. కోటగిరిలో సైలాని బాబా ఉర్సు వేడుకలు. 4 సంవత్సరాల నుండి కొనసాగుతున్న వేడుకలు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రార్థన జరిపారు. సిలువకు వెలసిన యేసును కొలుస్తూ ప్రార్థనలు చేశారు. నగరంలోని సిఎస్ఏ ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజల పాపభారం కోసం యేసుక్రీస్తు శిలువకు వేలాడదీయబడిన రోజును గుడ్ ఫ్రైడేగా పరిగణిస్తారు. 3 రోజుల అనంతరం తిరిగి యేసుక్రీస్తు జన్మిస్తారని నమ్మకం. ఈ రోజును ఈస్టర్ డేగా జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తును కొలుస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనను స్మరిస్తూ ప్రార్థనలు చేశారు. నిజామాబాద్ నగర ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే మంచిప్పా ఫిల్టర్ బెడ్ తో పాటు అలీసాగర్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలన చేశారు. అస్తవ్యస్తంగా మారిన అలీసాగర్ కిల్లా వాటర్ ఫిల్టర్ బెడ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పరిశీలించారు. ఇందూరు జిల్లా నగరపాలక సంస్థ మంచినీటి కోసం నిర్మించిన అలీసాగర్ కిల్లా వాటర్ ఫిల్టర్ ప్రాజెక్టులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ, రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరాలలో పలు డివిజన్లలో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మరియు ప్రజలు త్రాగే మంచినీటి ఫిల్టరింగ్ ఎలా జరుగుతుందని పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. అలీసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 0.30 TMC ఉండగా ఇప్పుడు ఉన్న నీటి సామర్థ్యం 2 నెలలకు సరిపోతుందని తెలియజేశారు. కానీ సగం యంత్రాలు పనిచేయడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారిపై మండిపడ్డారు. కిల్లా వాటర్ ఫిల్టర్ కూడా చాలా దారుణమైన దుస్థితి ఉందని, సరైన మెయింటెనెన్స్ లేక ఫిల్టర్ అయిన నీటిలో నాచు, వేస్ట్ పదార్థాలు, చెత్త పేరుకుపోయి ఉన్నాయని, ప్రజల జీవితాలతో ఇరిగేషన్ అధికారులు ఆడుకుంటున్నారని, అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ కి ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని, యంత్రాలు అన్ని పనిచేసే విధంగా చర్యలు తీసుకుని స్వచ్ఛమైన త్రాగునీటి నగర ప్రజలకు అందించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్ఎంసీ కార్పొరేటర్స్, మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ తాగునీటి వసతులకు గురించి మాసాని చెరువు నుండి కిల్లా వాటర్ ఫిల్టర్ బెడ్కు వాటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఫస్ట్ నుంచి ఎంట్రీ నుంచి వాటర్ రావడం, ఆ తర్వాత ఆ ఫిల్టరింగ్ మొత్తం కూడా 50% మోటార్లు పనిచేస్తలేవు. మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు మొత్తం కూడా పాకురు పట్టి, అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరాతి ఘోరమైన వ్యవస్థ. ఇక్కడ ప్రజలకు ఫైనల్గా తాగిపించే వాటర్ ఏదైతే ఉందో అది యెల్లో కలర్లో ఉంది. ఇది ఫిల్టర్ వాటర్. ఇది ప్రజలు తాగిపిస్తున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు. ప్రతి 15 రోజులకు చేయాల్సిన మెయింటెనెన్సు, ఆ నాచు,
ఘోరాతి ఘోరమైన మెయింటెనెన్స్. ఇక్కడ ఇక్కడ స్టాఫ్కు అడిగితే సరైన సమాధానం లేదు. చాలా మట్టుకు మోటార్లతో పాటు వాళ్ళు పనిచేస్తలేవు. ఇది నీటి వ్యవస్థ. ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రజలందరికీ కూడా మంచినీరు అందిస్తున్నామని చెప్తున్న ఈ కిల్లా వాటర్ ఫిల్ బెడ్ చాలా వర్స్ట్. దీన్ని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. భవిష్యత్తులో ఈ వాటర్ ఫిల్టర్ బెడ్ ఏదైతే మోటార్లు కానీ వాళ్ళు కానీ త్వరలో రిపేరింగ్ చేపించి పూర్తి స్థాయిలో మొత్తము వాటర్ ఫిల్టర్ బెడ్ పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని. ఎటువంటి అంటే వాటర్ ఫిల్టర్ ఏదైతే ఉందో సరిగా కావడం లేదు. ఇవన్నీ కూడా త్వరలోనే రిపేరింగ్స్ కానీ మోటార్ల మార్పిడి కానీ కొన్ని నెలల తరబడి నుండి సంవత్సరం తరబడి నుండి కొన్ని మిషన్స్ మోటార్లు పనిచేస్తలేవు. ఇవన్నీ కూడా ప్రజలకు తాగునీటికి ఏదైతే ఫిల్టర్ బెడ్ ఉంచిందో ఫుల్ పెడ్జ్లో పనిచేయాలా. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి క్వింటాలు 2700కు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల దగ్గర ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేశారు. భీమ్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల పక్షాన పోరుబాట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. భీమ్కల్ మోర్తాడ్ కమర్పల్లి 3 మండలాల రైతులు నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుతం 2200 ధర ఉందని దీనికి అదనంగా 500 రూపాయల బోనస్తో క్వింటాల్కు 2700 రూపాయలు రైతులకు చెల్లించాలన్నారు. లేకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగొద్దు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 490, వాల్కొండ నియోజకవర్గంలో 100కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వరి కోతలు పూర్తి అవుతున్నాయని, కల్లాలపైకి వరి కుప్పలు చేరాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భీమ్గల్ లాంటి ప్రాంతంలో చాలా మంది రైతులు ప్రైవేట్ దళారులకు ఇప్పటికే వరి క్వింటాల్కు 2200లకు అమ్మేశారన్నారు. ఆ రైతులందరికీ కూడా 500 బోనస్ ఇవ్వాలన్నారు. యాభై రోజులు కూడా కాలేదు, ఈ బామ్మర్దులు ఇంత వెంబడ పడుతున్నారు. ఇవాళ ఇక నేను అడుగుతున్నా, నన్ను ఏమనుకుంటావో నీ ఇష్టం. ఇక బామ్మర్ది అనుకుంటావా, అన్న అనుకుంటావా, తమ్ముడు అనుకుంటావా, బాబు అనుకుంటావా, నీ ఇష్టం. నన్ను ఏమన్నా అనుకో. ఇక వల్ల నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి ఇవాళ 112వ రోజు అయింది, 100 మీద 12 రోజులు ఎక్కువైంది. మీరు 100 రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు. 112 రోజులైంది, మీరిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది. మీరిచ్చిన హామీ రైతులకు ఏదైతే ఇవాళ 500 రూపాయలు బోనస్ మద్దతు కంటే ఎక్కువ ఇచ్చి కొంటామో అని చెప్పినారో, అది వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి వెంటనే. అప్పుడే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఇవాళ నేను గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవలసిన అవసరం మన రైతన్నలకు ఉన్నది. మీ పార్టీ 500 బోనస్ ఇస్తా అన్నది, ఇక ఎందుకు ఇప్పుడు ఇప్పించండి అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి కావాలని నేను ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడే మనకు వస్తాయి. అది కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వస్తాయి. ఈ మీరు ఆలోచన చేయండి. దయచేసి ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా రైతు బంధు వేయటానికి 4 నెలలు పడతా ఉంది, 4 ఎకరాలు వేయటానికి. ఒకవేళ ఎన్నికలు అయిపోతే ఎవడు కానాలే మనని, మళ్ళా 5 ఏళ్ళ దానిక మన అవసరం లేదు రేవంత్ రెడ్డికి, మళ్ళా 5 ఏళ్ళ దానిక మన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఎన్నికలే మనకు ఆయువు పట్టు.
ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికలే మనకు ఆయువు పట్టు. అయితే ఎన్నికల్లోపు హామీలన్నీ కూడా తీర్చాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే అప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది. మళ్ళీ ఎన్నికల తర్వాత అయ్యా మేము హామీలు అమ్మజేయకపోతే మాకు మళ్ళీ రాబోయే రోజుల్లో ఓట్లు వేయరన్న భయం ఉంటుంది, మన హామీలు అమలు అవుతాయి. లేకపోతే హామీలు అమలు చేయకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హామీలు అమలు చేయకుండా మనం కాంగ్రెస్ పార్టీ మైనర్ బాలుని పనికి తీసుకెళ్లి ప్రాణాల మీదకి తెచ్చిన వైనం నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకుడు మధ్యవర్తిత్వం వహిస్తూ మేస్త్రికి అండగా నిలుస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. ఇంత జరిగినా ఓనర్ మేస్త్రి పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై కార్మిక శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. వృద్ధ తల్లిదండ్రులకు కడుపు కొత్త కలిగించిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. బాధితుడికి న్యాయం చేస్తామని భవన నిర్మాణ కార్మిక శాఖ సంఘం అధ్యక్షులు కల్లడ గంగాధర్ చెప్పారు. నిజామాబాద్ నగరంలో పూసల గల్లీలో మైనర్ బాలుని పనికి తీసుకెళ్లి ప్రాణుల మీదకి తెచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, గత 4 రోజుల క్రితం సారంగపూర్ పక్కన డైరీ ఫారంకు చెందిన కోమిలి రాములోల కుమారుడు పల్చే సాయికృష్ణ అనే మైనర్ పేద కుటుంబానికి చెందిన ఒక బాలుణ్ణి మేస్త్రి నర్సయ్య అనే మేస్త్రి గణపతి టెక్స్టైల్స్ లో పనికి తీసుకెళ్లి పైపులు పైకి లేపమని చెప్పడంతో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలను మీదికి తెచ్చిన ఘటన జరిగిన కార్మిక శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తుల నుంచి బయటకు రావడం లేదు. సాయికృష్ణను అటు యజమాని ఇటు మేస్త్రి ఇద్దరు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడం, చావు బ్రతుకుల్లో ఉన్న కొడుకుని చూసి వృద్ధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మమ్మల్ని పోషిస్తాడని ఎన్నో కలలు కన్నామని ఇలా లేవలేని పరిస్థితిలో చూస్తుంటే మేమెందుకు బ్రతుకున్నామని అనిపిస్తోందని బాధను వ్యక్తం చేస్తున్నారు. మా కుమారుడి ఒక చేయి తీసడంతో చావు బతుకులో ఉన్నాడని అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒకవైపు భవన నిర్మాణ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇందులో జోక్యం చేసుకుని బాధితుడికి న్యాయం చేస్తామని చెబుతున్నా ఇంతవరకు ఎలాంటి భరోసా లభించడం లేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మైనర్ బాలుని పనిలో పెట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చి పట్టించుకొని మేస్త్రిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఇంతకు పూర్వం నిజామాబాద్ జిల్లాలో కార్మికులను పనికి తీసుకెళ్లి ప్రాణాల మీదకి తెచ్చిన ఘటనలు కోకొల్లలు అయినా కూడా కార్మిక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. చావు బ్రతుకులో ఉన్న సాయికృష్ణకు మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇంప మెట్లు వేస్తారు, ఇంప మెట్లు వేస్తే పైపు గుంజడానికి పోయినాం. అందులో కంకులు ఎలిపిన కోసం పెట్టిండు, పోతే పైపు గుంజినాం పైన. పైన గుంజితే పైన రేకులకి తాకేసరికి లేపినాం. పైకి లేపేసరికి అక్కడ మెయిన్ వైర్లు ఉండే మూడు పెద్దవి మెయిన్ వైర్లకు తాకింది, షార్ట్ వచ్చింది. అది పట్టుకుంది అని పట్టుకుంది. 2 గంటల స్లో రాలి, నాకు 2 గంటల స్లో రాలి. హాస్పిటల్కి తెచ్చింది, తెచ్చినాక చేతి తీసేసేది ఒక చేయి, కాళ్ళకు కూడా 2 ఏళ్ళు తీసేసి, కాళ్ళకు 2 ఏళ్ళు ఒక చేయి తీసేసేది. ఉంది పరిస్థితి. సార్ వచ్చిండు, చూస్తూ ఉన్నాడు. ఏ హెల్ప్ అయితే ఏం చేస్తలేడు ఆయన, ఒకటి తీసుకుంటలేడు బాగా. మేస్త్రి వాళ్ళు కూడా వెళ్ళారు, వెళ్తారు. యాద్గార్పూర్ లో ఘనంగా సైలాని బాబా ఉర్సు ఉత్సవాలు మొదలయ్యాయి. గత 4 సంవత్సరాల నుండి ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామంలో గురువారం సైలాని బాబా ఉర్సు ఉత్సవాలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామస్తులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిర్జాపూర్ చిన్నసాయన్న మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా గ్రామంలో సైలాని బాబా ఉర్సు ఉత్సవాలను గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఈ ఉత్సవాలు నిర్వహించిన అనంతరం గ్రామంలో పాడి పంటలు లాభదాయకంగా ఉన్నాయని, గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామంలోని సయ్యద్ హసేన్ హుస్సేన్ అనే ఇద్దరు అన్నదమ్ములు సైలాని బాబా యాత్రకు వెళ్లేవారని, అక్కడ వారికి బాబా కలలో కనబడి మీ గ్రామంలో సైలాని బాబా దర్గాను కట్టించాలని, ఆ దర్గాకి వచ్చిన భక్తుల మంచి చెడ్డలను తాను చూసుకుంటానని, భక్తులు కోరిన కోరికలను తీరుస్తానని చెప్పగా, వారు గ్రామంలో దర్గాను నిర్మించి గత 4 సంవత్సరాలుగా గ్రామంలో హోలీ పండుగ అయిన 5 రోజులకు సైలాని బాబా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, డిసిసి డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్, కొత్తపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్, కోటగిరి ఎత్తుండ యాద్గర్పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్ ఖాదర్ దాదు, అరుణ్ కుమార్, గ్రామస్తులు సయ్యద్ హసేన్ హుస్సేన్, మున్వర్ షరీఫ్, మైతా ప్రఫీక్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బాబా సైలాన్ గారి ఊరు ఉత్సవాలను మా గ్రామస్తులందరం ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి గత 4 సంవత్సరాల నుంచి ఈ పండగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇక్కడ మా హుస్సేన్ హసన్ సయ్యద్ హసన్ హుస్సేన్ వీళ్ళిద్దరూ గత 20 సంవత్సరాల నుంచి సైలాన్ బాబాకు యాత్రకు వెళ్ళేవారు. అక్కడ బాబాగారు వీళ్లకు కనబడి ఇక్కడ ఒక దర్గా కట్టియమని, అక్కడ వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డలు చూసి వాళ్లకు స్వస్థత చేర్చాలని ఆయన వాళ్ళ కళలో వచ్చి చెప్పినారు. దాని ప్రకారంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇక్కడ సైలాన్ బాబా దర్గా కట్టి ప్రతి సంవత్సరము హోలీ అయిన తర్వాత అంటే ఈరోజు 4వ రోజు 5వ రోజుకు ఇక్కడ ఉరుసు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉరుసు జరుపుకున్న తర్వాత మా ఊర్లో పుష్కలంగా వర్షాలు పడి బంగారు పంటలు పండుతున్నాయి. మళ్ళా చాలామంది ఇక్కడ ఆరోగ్యం కానీ ఆర్థికంగా కానీ ఇంకా వేరే విషయాలలో వచ్చి బాబా గారికి వీళ్ళ ద్వారా చెప్పుకుంటే మంచిగా అవుతున్నది. అందుకోసమే భక్తులందరూ ఇక్కడ చాలా ఉత్సాహంగా వచ్చి జరుపుకుంటున్నారు. మా యాద్గార్పూర్ గ్రామం తరఫున ఈ ఇద్దరు అన్నదమ్ములకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా మేము ఇంతకన్నా ఘనంగా జరుపుకుంటున్నామని. నిజామాబాద్ లో టాటా ఐపీఎల్ ఫన్ పార్క్ మార్చి 30-31న ఉమెన్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నారు. భారీ తెరల ద్వారా వీక్షించే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని గ్యాలరీ మధ్య కూర్చొని చూసే అనుభూతి పొందవచ్చన్నారు. టాటా ఐపీఎల్ ఇంతకు ముందు కంటే పెద్దగా క్రైజీగా భారీ తెరల వీక్షించే అవకాశం నిజామాబాద్ క్రికెట్ అభిమానులకు కలిగిందని డిసిసిఐ ప్రతినిధి సత్యపాల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐపీఎల్ అంటేనే ఈలలు, చీరింగ్, ముఖానికి పెయింటింగ్, గట్టిగా కేకలు పెట్టడం, క్రేజీ విన్యాసాలతో ఈసారి అంతా అభిమానులు హడావిడి అని, క్రికెట్ క్రీడాకారులు అభిమాన జట్టు పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేసే వేదిక ఐపీఎల్ ఫన్ పార్క్ అన్నారు. అభిమానుల కోసం ఐపీఎల్ 2024 ఫ్యాన్స్ పార్క్ మీ ముందుకు వచ్చిందని, మన నిజామాబాద్ లోని ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రౌండ్ లో మార్చి 30-31న 2 రోజులు నిర్వహించనున్నామని అన్నారు. శనివారం 30 సాయంత్రం 5:30 ప్రారంభించనున్నామని, నిజామాబాద్ క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్ద స్క్రీన్ పై క్యాప్చర్ చేయబడిన ప్రతి ఉత్కంఠభరితమైన క్షణంతో ప్రతి వేదిక లైవ్ యాక్షన్ ప్రసారం చేస్తూ అభిమానులకు స్టేడియం వంటి అనుభూతిని కలిగిస్తోందని అన్నారు. ఐపీఎల్ అధికారిక స్పాన్సర్స్ ద్వారా మ్యూజిక్, మర్చం డైస్, ఫుడ్ స్టాల్స్, పానీయాలు, వినోదాత్మక కార్యకలాపాలతో వినోదం, ఉద్వేగం రెట్టింపు అవుతుందని అన్నారు. ప్రతి సీజన్ ఇంతకు ముందు కంటే పెద్దదవుతుందని, ఈసారి 10 లక్షలకు పైగా క్రికెట్ అభిమానులు, ప్రేమికులు ఊహించని సంఖ్య ఫ్యాన్స్ పార్క్ లో అభిమానాన్ని అనుభవిస్తారని అన్నారు. బౌండరీస్, హ్యాట్రిక్స్, స్పిన్స్ పై కిట్స్ చూడడానికి మీ నగరంలో మీకు దగ్గరలో ఉన్న ఫ్యాన్ పార్క్ లో ఈ అభిమానాన్ని చూపించాలని కోరారు. మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కు వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఇన్నింగ్ లో ఒకరి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి జెర్సీ అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు స్టేడియం పోయి చూడలేకపోతారు కదా, కాసంతా అందుకోసం అని
ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లోపల ఇది ఐపీఎల్ను ఎంకరేజ్ చేయడానికి, పిల్లలను స్పోర్ట్స్ మెన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఐపీఎల్ బ్యాంక్ పార్ట్నర్గా నిర్ణయించి మన నిజామాబాద్లో చూపించడం జరుగుతుంది. అది ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో కాబట్టి మీరంతా మాకు సహకరించి దీన్ని మీరు హైలైట్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి. మీరు పోయిన సంవత్సరం కూడా మాకు మంచి కోఆపరేట్ చేసిండ్రు, ఈ విధంగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా కోఆపరేట్ చేస్తారని తలుస్తూ మా బీసీసీ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రౌండ్ ఆన్ 30th మార్చ్ అండ్ 31st మార్చ్. ఐపీఎల్ ఫైన్ పార్క్ ఇస్ బేసిక్లీ స్టేడియం లైక్ ఎక్స్పీరియన్స్ టు గివ్ ఐపీఎల్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ హూ లవ్ టు వాచ్ ఐపీఎల్ మ్యాచెస్ కాన్ గో టు స్టేడియం. సో వీ హ్యావ్ క్రియేటెడ్ అ స్టేడియం లైక్ ఫీల్ సెటప్ వేర్ పీపుల్ కమ్ అండ్ వాచ్ లైవ్ మ్యాచ్ ఆన్ బిగ్ స్క్రీన్ టూ స్పోర్ట్స్ యాక్టివిటీస్ విల్ బి దేర్ అండ్ ఎంట్రీ ఆఫ్ ద వెన్యూ విల్ బి అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఐ వుడ్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ ఫ్యాన్స్ ప్లీజ్ కమ్. ఆశా వర్కర్ అబ్బవ్వ సరోజ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్థివ దేహంతో నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గైని రాజమణి ఆధ్వర్యంలో ప్రమాదంలో చనిపోయిన ఆశా వర్కర్కు అబ్బవ్వ సరోజల పార్థివ దేహాల సందర్శన కోసం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు తరలివచ్చారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గైని రాజమణి మాట్లాడుతూ ఆశా వర్కర్ల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనిభారం మోపడం తప్ప సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని అన్నారు. అబ్బవ్వ సరోజల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశాలకు కనీస వేతనం 21,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్, ద్యారంగుల కృష్ణ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రేణుక, సుకన్య, శాంతి, నాగవేణి తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు పరంగా పెట్టి ప్రాణాలని కోల్పోయి రోడ్డున ఎక్కి యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం అయ్యి కరోనాతో చనిపోయి అయినా సరే ఆశా వర్కర్ కుటుంబానికి ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు పట్టించుకొని ఆశా వర్కర్ కుటుంబాలకు న్యాయం చేయాలి. క్రైస్తవుల ముఖ్యమైన పండుగలలో గుడ్ ఫ్రైడే ఒకటి. యేసు క్రీస్తుకు శిలువ వేసిన రోజుగా పరిగణిస్తూ ఉపవాస దీక్షలు చేపట్టిన క్రైస్తవులు సంతాప దినంగా జరుపుకున్నారు. గుడ్ ఫ్రైడే విశేషాల్లోకి వెళ్తే, ఏసుక్రీస్తుకు శిలువ వేసినప్పటికీ 3 రోజుల వరకు ఆయన బతికే ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే శుక్రవారం రోజు ఏసయ్యకు శిలువ వేయడంతో దీన్ని హోలీ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఏసయ్య ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని క్రైస్తవులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో దర్పల్లి మండల వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. శుక్రవారం తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. శిలువ వేసిన తర్వాత 3 రోజుల పాటు ఏసుక్రీస్తు బ్రతికి ఉన్నారని విశ్వసిస్తూ ఈ 3 రోజులను క్రైస్తవులు సంతాప దినాలుగా భావిస్తారు. ఇందులో భాగంగా దర్పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో క్రైస్తవులు ఉపవాస దీక్షలు చేపట్టి చర్చిల్లో కీర్తనలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఏసురత్నం, ప్రభాకర్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. దేవుడు అనుగ్రహించిన రక్షణ దినము, శుభదినము. పాపిని పాపము నుండి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పేతురు రాసిన పత్రిక ప్రియమైన వాళ్ళ ఆదరణ అంతవరదాకా సిలువ మోస్తూ ఉన్నప్పుడు వెంబడి వస్తూ ఉంటున్నారు. ఆమె కాక ఆ తల్లి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని శంకర్ గౌడ్ ఆరోపించారు. మృతి చెందిన ఆశా వర్కర్ అబ్బవ్వ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని నిరసన చేపట్టారు. ఆశా వర్కర్ల సమస్యల సాధన కోసం పలుమార్లు ఆందోళన చేపట్టగా అందుకు ప్రభుత్వాలు సహకరించలేదని పేర్కొన్నారు. ఎడపల్లి ఆశా వర్కర్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అబ్బవ్వ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అబ్బవ్వకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని మండిపడ్డారు.
మృతురాలికి తక్షణ సాయం కింద 50,000 ఇవ్వాలన్నారు. ఆమెకు సంతాపంగా ఆసుపత్రి వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఆశా వర్కర్లు ప్రజలకు సేవ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2005లో అపాయింట్మెంట్ అయ్యి ఇవాళ 2024 వరకు పనిచేస్తా ఉన్నా కనీస వేతనాలు అమలు కావడం లేదు, ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, కనీసం చచ్చిపోతే కనీసం అంత్యక్రియలకు ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో తెలంగాణ బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులను మోసం చేసింది. ఇవాళ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ని ఒకటే కోరుతా ఉన్నాం అయ్యా, ఈరోజు ఆశా వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 50,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10,00,000 రూపాయలు ఇవ్వాలా, అంత్యక్రియలకు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలా. ఇప్పటికైనా మా న్యాయమైన కోరికల్ని పరిశీలించి వెంటనే నీ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో C8గా ఆశా వర్కర్ల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న ఎడపల్లిలో తన విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి అబ్బవ్వ యాక్సిడెంట్కు గురి అయ్యి చనిపోయింది. మరో ఆశా కార్యకర్త మోపాలకు సంబంధించి సరోజ కూడా మనస్తాపానికి గురి అయి బీపీ ఎక్కువ తక్కువ అయిపోయి 3 రోజులుగా హాస్పిటల్లో ఉండి చనిపోయింది. అంటే వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తును స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తును కొనియాడిన భక్తులు. నగర ప్రజల తాగునీటి ఎద్దడి లేదు. అలీసాగర్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే. వరి ధాన్యానికి 500 బోనస్ ప్రకటించాలి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రశాంత్ రెడ్డి. మైనర్ బాలుడు ప్రాణాల మీదకు తెచ్చిన కూలి పని. నిద్రపోతున్న కార్మిక శాఖ, వత్తాసు పలుకుతున్న యూనియన్ నాయకులు. కోటగిరిలో సైలాని బాబా ఉర్సు వేడుకలు. 4 సంవత్సరాల నుండి కొనసాగుతున్న వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.